హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెరాబైట్ బ్లాగ్స్. సో ఈరోజు నేను ఒక మామూలు అంటే మామూలు రైడ్ కాకుండా ఒక అల్టిమేట్ రైడ్ ప్లాన్ చేసిన, అసలు కరీంనగర్ నుంచి వెళ్ళి ఇంతవరకు ఎవ్వరు చేయలేని సాహసం అయితే నేను ఇప్పుడు చేస్తున్నా. లొకేషన్ ఎక్కడంటే మారేడుమిల్లి, గుడిసా అండ్ లంబాసింగి, త్రీ టాప్ లొకేషన్. మొత్తం హిల్ స్టేషన్స్, ఇక కంప్లీట్ మొత్తం మౌంటైన్స్, గ్రీనరీ, వాటర్ఫాల్స్ అన్నీ ఇవే ఉంటాయి. కరీంనగర్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్ ఇప్పుడు మారేడుమల్లికి వెళ్ళిపోవాలి. 400 కిలోమీటర్స్ చూపిస్తుంది, అరౌండ్ 6 to 7 అవర్స్. అండ్ నేను చూస్ చేసుకున్న లొకేషన్ వచ్చేసి కరీంనగర్ టు వరంగల్, వరంగల్ టు భద్రాచలం, భద్రాచలం టు మారేడుమల్లి. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు నేషనల్ హైవే 5/563 మీద ఉన్నాం, వరంగల్కి వచ్చేసినాం. సో నాతో పాటు నా ఫ్రెండ్ రమేష్ వస్తుండు, ఇద్దరం కలిసి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడిప్పుడే కొంచెం తెల్లారుతుంది, కంప్లీట్ ఫాగ్ ఫామ్ అయిపోయింది. ఫాగ్లో నుంచి పోతున్నాం మేము, ఇప్పుడు లైట్గా తెల్లారుతుంది. టైం వచ్చేసి 6:00. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు నేషనల్ హైవే 163 ఎంటర్ అయినాం. అండ్ ఇక్కడ నుంచి మోర్ 290 కిలోమీటర్స్ టు గో. ఇప్పుడు మన ఊరు నుంచి వెళ్ళి మేము డైరెక్ట్ హైవే చూస్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు, మంచిగా ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అదికు స్పీడ్ బ్రేకర్లు, ప్యాచ్లు, ఇక వర్షపడదు, టైం అంతా వేస్ట్ అవుతుంది దాన్ని. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, అక్కడ ఫ్రెష్ ఎయిర్, కూల్ మింట్. ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ లక్నవరం బ్యాక్ సైడ్ ఫారెస్ట్ వచ్చినాము, అదంతా మొత్తం లక్నవరం ఫారెస్ట్. సో గైస్, ఇదైతే మన రైడ్లో అయితే ఫస్ట్ టోల్ గేట్, జవహర్ నగర్ టోల్ ప్లాజా అంట. ఆల్మోస్ట్ మేమైతే ఒక 150 కిలోమీటర్స్ దాకా వచ్చినాం. టిఫిన్ చేయాలి కానీ ఇదంతా అవుట్స్కట్స్ ఉంది కదా, ఇక్కడ టిఫిన్ సెంటర్లు అవైలబుల్ లేవు. ఒకసారి లొకేషన్ చూడండి, మొత్తం మంచుతోని ఫామ్ అయిపోయింది. ఎక్కడ పోయినా మంచు 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 మంచులకెళ్ళే పోతున్నాం ప్రజెంట్. మేమైతే ప్రజెంట్ అయితే ఒక ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయినాం. ఇది ములుగు ఫారెస్ట్ ఏరియా అండ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు ఉన్నది అంతా ఫారెస్ట్ ఏరియా. హ్యాపీ హోలీ. థ్యూరీ అజ్జరా లేట్ అవుతుంది, తీవ్ర అవుతుంది, లేట్ అవుతుంది మాకు. హాయ్ హాయ్ హ్యాపీ హోలీ తీయన్న, కొంచెం లేట్ అవుతుంది మాకు. సూర్య అమ్మ ఈడ కూడా ఉంది కదా సారు, వీడియో పెద్ద కట్టిన వాటిని కదా, తీబ్రో. అన్ని ప్యాక్ మొత్తం, వాళ్ళు ఇవన్నీ ఇప్పాలి మాకు, మస్తు లేట్ అవుతుంది. ఇప్పటికి లేట్ ఫోన్ పే ఇప్పుడు ఇగో చూడు, సిగ్నల్ లేదబ్బా, మాకు లేట్ అవుతుంది. ఇగో ఇంకా చూడు, ఇంకా 154 కిలోమీటర్స్ పోవాలి. డెస్టినేషన్ ఇప్పుడు మారేడుమిల్లి పోతున్నాం, లంబసింగి పోవాలి మళ్ళా. ఆడు చూడు, 20 సబ్స్క్రైబర్లు అత్తారు, 10 రూపాయలు అంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెటప్ చూసి ఆగమవుతుర్రు, వేరేటోడు వస్తుంటాడు అయితే పైసలు ఇచ్చి నాకు ఇసుపెట్టపు. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ మన ఊరు. అయ్యా పవర్ జనరేషన్ సిస్టమ్స్ పైనుంచి చూడరు సార్, మీ ఎట్లా పొగలు వస్తున్నాయో. టర్బైన్స్ ఉంటాయనుకుంటా లోపల, వాటర్ ప్లస్ టర్బైన్స్. వాయ్ అబ్బో, అక్కడ ఫ్లోర్ కాడ చూడరు మనిషే గింత అంత కనిపిస్తా, ఇంత పెద్ద ఉన్నారా సామె. లేట్ అవుతుంది బ్రో, అవును బ్రో. అయ్యో ఒక లొకేషన్ కాడ ఆగినాం, తొందర పోదాం అనుకుంటే హోలీ పైసలు అని చెప్పి ఆడ 10 సార్లు ఆపి మమ్మల్ని. పైన చూడండి ఈ కథ ఏంది, వీటిలో సామాన్లు పోతున్నాయి ఏందో, ఆపరేటింగ్ అది డైరెక్ట్ ఆటోమేటిక్ మెషిన్గా వచ్చేది. కాదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం భద్రాచలం అయితే రీచ్ అయిపోయినాం. ఫస్ట్ మనం పోయేది ఇప్పుడు మన్యం వ్యూ పాయింట్. ఎగ్జాక్ట్ 90 కిలోమీటర్స్ ఉంది భద్రాచలం నుంచి. రైట్ సైడ్ నుంచి వెళ్తే మన భద్రాచలం దేవుని దర్శనం వెళ్ళిపోవచ్చు. ఫుల్ ట్యాంక్ వేయించుకుందాం, మళ్ళా ముంగట బంక్స్లు ఇవ్వు ఇక.
ఏమో జాతర అవుతున్నట్టు ఉంది ఇక్కడ. ఓ మస్తుమంది ఉన్నారుగా, వెంకటరెడ్డిపేట అంట ఇక్కడ ఏదో పెద్ద జాతర లెక్క అవుతుంది. దేవుంది, అయ్యో రోడ్ బ్లాక్ వేసారు ఇంకో మదేశ్. మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏపీ బార్డర్లోకి ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇట్ సైడు పెట్రోల్ కొంచెం మళ్ళా ఎక్కడెక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయో కొంచెం దొరకదు కదా, అందుకనే మేము భద్రాచలంలోనే మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాం. ఇంకొక 56 కిలోమీటర్స్ ఉంది మాన్యం వ్యూ పాయింట్కి. గాయ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చెట్టి అనే లొకేషన్కి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి మాన్యం వ్యూ పాయింట్ 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్నగా వాగు లెక్క ఉన్నది. వాటర్ మాత్రం సూపర్ వాటర్ అయితే ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి కదా వాటర్ మంచిగా. ఛత్తీస్గఢ్ అండ్ ఏపీ మిక్స్డ్ బార్డర్ ఇదంతా. ఫారెస్ట్ ఏరియాలో మేము ఒక ప్లేస్ కాడ ఆగి తిన్నామని చూస్తున్నాం. ఇక్కడ అసలు కంప్లీట్ 30 కిలోమీటర్స్ వరకు ఒక షాప్ లేదు, ఏం లేదు. వాటర్ ఒక్క షాప్ కాడనైతే వాటర్ తీసుకున్నాం ప్రెజెంట్ అయితే. ఇక మా మమ్మీ చపాతీలు చేసి పెట్టింది, అవే సేఫ్ అయినాయి, లేకపోతే మాకు ఏ రోజు ఫుడ్ ఉండపోయి ఏమి ఉండపోవు. ప్రెజెంట్ అయితే మనం మన్యం వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాం. లొకేషన్ వచ్చింది ఇదే మన్యం వ్యూ పాయింట్. సో గైస్ ఇదే మన్యం వ్యూ పాయింట్. ప్రజెంట్ అయితే మేము మన్యం వ్యూ పాయింట్ చూసుకొని ఇక నెక్స్ట్ సొకులేరు వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఓహో 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 ఓహో. జియో సిగ్నల్ లేదు, ఎయిర్టెల్ సిగ్నల్ లేదు, ఐడియా సిగ్నల్ లేదు, అందుకనే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేశాను. మీరు కూడా వస్తే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే కష్టమవుతుంది. ਪੀਲੇ ਰੰਗ ਦੀ ਮੈਨੂੰ ਕਹਿੰਦੀ ਏ ਚਲਾਵੇ ਸਲਾਉਲੀ ਉਹ ਪਹਿਲੇ ਗਿਰਦੇ ਉਹ ਜਦੋਂ ਮੋੜਦੀ ਉਹ ਮੈਨੂੰ ਲੱਗਣੀ ਏ ਦ ਵਨ ਐਂਡ ਓਨਲੀ ਆਈ ਆਈ ਵਿਚਾਰੇ ਮੁੰਡਿਆਂ ਦੇ ਦਿਲਾਂ ਦੀ ਧੋਖਾ ਦਿਲ ਬਖਾ ਦੇ ਮੈਨੂੰ ਕਿਵੇਂ ਜਾਵੇਂਗੀ ਤੂੰ ਫਾਸਟ ਰੱਬ ਦੇ ਤੋਂ ਗੈਸ ਨਹੀਂ ਮਿਲੇ ਉਹ ਬੇਹਾਦ ਅਬੇ ਥਾਦ ਯਾਉ ਆਮ ਆ ਰਾਈਡ ਆ ਪ੍ਰੂਵ ਆਈ ਦੇ ਬ੍ਰਿੰਗ ਦ ਹੀਟ ਗੈਲ ਆਮ ਆ ਬ੍ਰਿੰਗ ਦ ਫਾਇਰ ਆਮ ਆ ਨੇਮ ਕੀਪਸ worldwide now so my job is to satisfy ya call me Mr. Machiavelli I make him disappear just like Harry Houdini when he lyrically so insane so on my chest diamond the agenda. ఇక్కడ నుంచి ఇక కంప్లీట్ ఘాట్ రోడ్ అంటాం. ఇక పోయిన కొద్ది రోడ్ అయితే వస్తుంది. ఘాట్ రోడ్ సెక్షన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. కొంచెం మనం ఇక మెల్లగా పోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పోయేది అమృతధార వాటర్ ఫాల్స్. ఎట్లా అనిపిస్తుంది రమేష్? ఎక్సైటింగ్, ఫుల్ ఎక్సైటింగ్. సో మా రమేష్కి మస్తు ఎక్సైటింగ్ అనిపిస్తుంది అంట ఈ ఘాట్ రోడ్ చూసిన తర్వాత. మారేడుమల్లి ఇంకా 19 కిలోమీటర్స్. I'm a rider, provider, bring the heat, girl, I'ma bring the fire, and my name keeps going worldwide, so my job is to satisfy ya. కానీ ఇది మొత్తం ఇట్లా ప్రెసెంట్ అయితే మేము మారేడుమిల్లికి వచ్చేసినాం. మాపికొండ నేషనల్ పార్క్ అట. ఆఫీస్ కాఫీ రమేష్. ఓకే ఎగ్జాక్ట్ 4 అవర్స్ నుంచి వెళ్ళి మేము కంప్లీట్ ఫారెస్ట్లో తిరిగి 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 ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చి మారేడుమిల్లి. ఆడ 2 కాఫీలు తీసుకున్నాం మంచిగా. ఇంకొక 3-4 కిలోమీటర్స్లో క్యాంపింగ్ లొకేషన్స్ వస్తాయి.
ఈ అక్కడ రూమా లేకపోతే క్యాంపా లేకపోతే కాటేజా అవన్నీ డిసైడ్ కావాలి. వీడో బ్యాంబు చికెన్, ఇక్కడ ఒక బ్యాంబు చికెన్ ఊర్ని అమ్మ. బ్యాంబు చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ 200 రూపీస్ అండ్ కేజీ అయితే 500 అంట. అండ్ దమ్ చికెన్ బిర్యానీ కూడా అమ్ముతారు వీళ్ళు 250 పర్ ప్లేట్. రెస్టారెంట్ మన్యంపూలి రెస్టారెంట్ అట ఊర్ని అమ్మ. ఏంది అంతా ఇది మొత్తం మన్యంపూలే ఉంది కదా ఇక్కడ, మన్యంపూలిరా ఉన్నది పొట్టు పొట్టు మొత్తం బ్యాంబు చికెనే ఉన్నది ఇక్కడ. ఎడ పడతాడా గిస్ గిల్లు కూడా కలిసిన వాళ్ళు మనకి గదే. ఏంది గుడిస పోలీస్ స్టేషన్ కూడా ఉంది అబ్బా ఇక్కడ. సో మేము ప్రజెంట్ అయితే మారేడుమల్లికి అయితే రీచ్ అయిపోయినాం అండ్ 6:00 అవుతుంది. ఇంకొక రూమ్ తీసుకున్నాం. మా రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 to 2000 రూపీస్ వరకు ఉన్నది. కాకపోతే ఇక మెల్లగా రూమ్ ఓనర్ని సెట్ చేసి 1000 రూపీస్ వరకు సెట్ చేసినాం. సో నెక్స్ట్ ఇక్కడ లొకేషన్స్ చూసుకొని వెళ్ళిపోవాలి వేరే లొకేషన్కి.